సార్, ఈరోజు నా గ్రామ స్థాయిలో కూడా గ్రామ అంటే ఎవరైతే ఓట్లేసి గెలిపించుకున్నారో ఆ గ్రామాల్లో సర్పంచులు కూడా మాకు నిధులు ఇవ్వండి, 15వ ఆర్థిక సంఘం మాకు నిధులు కల్పించింది, మేము మా గ్రామాల్లో కొంచెం మంచి పనులు చేసుకోవాలి అని చెప్పి వెళ్ళి ప్రశ్నిస్తానికి వెళ్తే వాళ్ళని అరెస్టులు చేసే పరిస్థితి. అసలు ఏంటి సార్, మరి ఎందుకు ఆయన ఏమడిగాడు, ప్రజలు ఎలా నమ్మి ఓట్లేశారు, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన? ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారండి. ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల్ని నెత్తి మీద ఎక్కి తొక్కుతున్నారు. ఇవాళ ఏది అడగాలన్నా ఏది చేయాలన్నా ఎవరన్నా ప్రశ్నిస్తే ముందు కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి అరెస్టులు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజల్ని. ఇవాళ గ్రామాల్లో కూడా ఇవాళ 14 ఫైనాన్స్ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినా గ్రామ స్థాయిలో వాటిని వినియోగించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. గవర్నమెంటే డైరెక్ట్గా వాటిని వినియోగించుకుంటుంది. ఇక గ్రామాల్లో ఏ రకంగా గ్రామ అభివృద్ధి ఏ రకంగా చేసుకోవాలి ఏంటనేది అసలు అర్థం కాని పరిస్థితి. ఆ రోజున అన్ని గ్రామాల్లో దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అమ్మ నేను చూశాను, మీరు ఈ బాధలు పడుతున్నారు, నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వండి అంటే అందరు నమ్మి ఓట్లేశారు. ఈ రోజున బాదుడే బాదుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు బస్ ఛార్జీలు, కరెంటు బిల్లులు, నిత్యావసరాలు ఇన్ని పెరిగిపోతున్నా ఎందుకని మరి పట్టించుకోలేట్లేదు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని చెప్పి ఆయన చేశాడు. ఆ రోజు పెట్రోల్ కానీ మంచి నూనె కానీ నిత్యావసర సరుకులు కానీ ఆ రోజు కొంచెం పెరిగిన పరిస్థితుల్లో బాదుడే బాదుడే అన్నాడు. ఈరోజు ఆయన రూపాయి పెంచితే ఈయన 3 రూపాయలు పెంచారు. మరి ఆయన ఆ రోజు బాదుడు అన్నాడు, మరి ఈరోజు ఈయన ఏమనాలి, దంచుడు అనాలా లేకపోతే ఇంకేమనాలో అది ఆయనకే వదిలేస్తాం. సామాన్యులు తెలివి తక్కువలేం కాదండి, అన్నీ గమనిస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే అవకాశం కోసం చూస్తుంటారు. అవకాశం అది ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు ఈ గవర్నమెంట్కి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ రోజు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే మనం డబ్బులు ఇచ్చాం, ఇంటింటికి వెళ్ళి చెప్పండి మీ ఇంట్లో 100,000 వచ్చింది, 150,000 వచ్చింది, లెక్కలతో సహా చెప్పండి అంటున్నాడు. వాళ్ళు అలాగే గడప గడపకు వచ్చినప్పుడు మాకెవరు ఇచ్చారయ్యా అని ప్రజలు తిరిగి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే డబ్బులతో కొనుక్కుంటారు సార్ ఓట్లు? ప్రజల్ని ఈరోజు డబ్బుతో పోలుస్తున్నారండి. డబ్బులు ఇస్తే ఏ పని అయిపో ఏ పని అయినా అయిపోతుందనే భావనలో ఓట్లు వేసేస్తారనే భావనలో ఇవాళ అధికార పార్టీ ఉన్నారు. ప్రజలే, ప్రజలకు అర్థం అవ్వాలి. ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకొని కళ్ళు తెరవాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చేమని చేయట్లేదు. ఈ గవర్నమెంటే కాదు, గత గవర్నమెంట్ ఉంది, అంతకుముందు గవర్నమెంట్ ఉంది, ప్రతి గవర్నమెంట్ సంక్షేమ ఫలాలు ప్రజలకు ఇస్తూనే ఉన్నారు. కానీ ఎంతవరకు ఇస్తున్నారు, ప్రజలకు ఎంతవరకు భారం చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి. ఈరోజు నాకు 1,000 రూపాయలు వచ్చినాయి, నాకు 5,000 వచ్చినాయి అంటే అది ఎవరింట్లో డబ్బులు కాదు, ప్రజల సొమ్మే. ప్రజలు కూడా గమనించాలి, మన డబ్బులు మనకి ఇస్తున్నారు, ఈ 1 రూపాయి ఇచ్చినా రేపు మన నెత్తి మీదే పడిద్ది అనేది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు కేసులు పెట్టి సిఐడి ఆఫీసులు సిఐడిలో లేకపోతే అంటే ప్రజాసేవ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ఈ న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కూడా ఒక ఒక పార్టీకో లేకపోతే ఒక ప్రతినిధికో లోబడి చేయడం ఎంతవరకు సమంజసం సార్? 5 ఏళ్ళు వాళ్ళు ఉంటే ఇంకో 5 ఏళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీళ్ళు సర్వీస్ చేయాలి కదా, పబ్లిక్ సర్వీస్ చేయాలి. పబ్లిక్ సర్వీస్లో ఉన్నోళ్ళు ఈరోజు ప్రజల కోసం పనిచేయాలండి. గవర్నమెంట్లు ఈరోజు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పబ్లిక్ సర్వీస్లో ఉన్నవారు పబ్లిక్ కోసం పనిచేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిళ్ళు వల్ల వాళ్ళకి తలొగ్గి పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు పెడతారు, ఈ ఊరు నుంచో ఇంకో ఊరు నుంచో పంపించేస్తారు. ప్రజలు అందరు గమనిస్తూనే ఉన్నారు, సరైన అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశం వచ్చిన రోజున ఓటు రూపంలో ఈ గవర్నమెంట్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తారు. ఆయన అనేక రకాల హామీలు ఇచ్చారు, సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా తీసేస్తాన్నాడు, 3,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇప్పటికీ 2,500 తీసుకునే పరిస్థితి. మరి ఇంకా ఏం చేశాడని ఏం ఉద్ధరించాడని ప్రజలు? ఈరోజు ఒంటరి మహిళకి రేషన్ కార్డు లేదంటున్నారు, ఒంటరి మహిళకి పింఛన్ ఇవ్వమంటున్నారు, వాళ్ళు బతికేది ఎలా? ఇప్పుడు ఒక ఆమె ఉందండి, ఆమె భర్త చనిపోయాడు, ఆమె ఒంటరి అయింది, ఆమెకి పెన్షన్ ఎలా వస్తుంది, లేకపోతే రేషన్ కార్డు ఎలా వస్తుంది? లేదు, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, ఆయన సర్టిఫికెట్ ఉండదు, ఆయన చనిపోలేదు బతికే ఉండాడు, భర్త రాడు, సింగిల్ మహిళ ఉంటుంది, ఆమె ఎట్లా బతకాలి? ఆమెకు పెన్షన్ ఇయరు, రేషన్ కార్డు ఇయరు, ఆమె భవిష్యత్తు ఎలా? మరి ఇలాంటివన్నీ ఉన్నాయా, ఇలాంటివన్నీ గమనించాలా, ఇలాంటి గమనించి ప్రజలకు ఏం కావాలో అది చేయాలా. ఈ గవర్నమెంట్ అయితే అది చేసే పరిస్థితిలో లేదు. మరి స్థానిక నాయకులు సార్ ఈ రోజున సరే ముఖ్యమంత్రి గారు అంటే అన్ని జిల్లాలు చూడాలి, ముఖ్యమంత్రి గారిని చూసి కాకుండా ఇక్కడ స్థానిక మనోడే అని చెప్పి కొంతమంది ఓట్లేసే పరిస్థితి ఉంటుంది, మరి ఇక్కడున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి సార్? ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు సీఎం గారి మాట దాటి ముందుకెళ్లే పరిస్థితి లేదండి. పేరుకే ఇవాళ అందరూ పదవిలో ఉన్న కుర్చీని అలంకరించారు అంతే, వాళ్ళ చేతుల్లో ఏం లేదు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేసేది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తే అలా, ఇష్టం ఉన్నా లేకపోయినా
ఆయన చెప్పినట్టుగా నడవాల్సిందే తప్పనిచ్చి ఆయన్ని కాదని ఎవరు ఏం ముందుకెళ్లే పరిస్థితి లేదు. నీ అంతా ఒకప్పుడు అనుకునే వాళ్ళం బ్రిటిష్ జమీందారు పరిపాలనని, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం అంతే. ప్రజలైతే పిచ్చోళ్ళేం కాదు, ప్రజలు పిచ్చోళ్ళని అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం, అది వాళ్ళ అమాయకత్వం. ప్రజలు పిచ్చోళ్ళు అయితే ఎప్పుడు ఒకే పార్టీకి ఇవ్వాలిగా, ఎందుకు ఇవ్వట్లేదు? కాబట్టి ప్రజలు తెలుగుకల్లోళ్ళే. కాకపోతే ఏంటంటే ఒకసారి చూడాలి అనుకున్నారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఏదో మంచి పరిపాలన ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన చేశారు, మనం కూడా చూద్దాము ఆయన బిడ్డగా, ఆయన కూడా బాగా చేస్తాడని ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. నీకు అవకాశం ఇచ్చి నీకు అంత మెజారిటీ ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? మళ్ళీ మీరే వచ్చే విధంగా ప్రజలకి మంచి పని చేయాలి. కానీ మీరు అలా చేయట్లేదుగా. ఈరోజు ఈ మూడున్నరేళ్లలో రాజధాని పేరుకే రాజధానిగా మిగిలిపోయింది. రాజధాని లెగిస్తే ఏదైనా రాజధాని కట్టాలంటే మూడు రాజధానులు అంటారు. ఈ 3 సంవత్సరాలు గడిచిపోయింది, 3.5 సంవత్సరం నిర్మాణ రంగం ఎక్కడ ఒక ఇటుక పెట్టలా, ఇంకా రాజధాని పనులు అట్లాగే ఆగిపోయినాయి. ఇంకా 3.5 సంవత్సరంలో ఏం చేయని వాళ్ళు, 1.5 సంవత్సరంలో ఏం చేస్తారు? అది శూన్యం. అభివృద్ధి అంటే గ్రామాల్లో బిల్డింగ్లు కట్టేస్తాను, లేకపోతే ఇంకో చాట 4 భవనాలు కట్టేస్తాను, అభివృద్ధి అయిపోదు. దేశ అభివృద్ధి అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. కానీ మరి పేదవాడికి నేరుగా డబ్బులు ఇస్తున్నారు, నేరుగా అతని అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి అంటున్నారు. అంటే ఈ డబ్బులు ఎవరివి, ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు, ఎంత? అసలు డబ్బులు అకౌంట్లో వేసేది ఏంటండి? డబ్బులు అకౌంట్లో అసలు ఎవరేమన్నారు? మీరు డబ్బులు వేయాల్సింది అకౌంట్లో కాదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి, 10 కంపెనీలు రావాలి. నేను సంపాదించుకుంటానికి నాకు అవకాశం రావాలి. నన్ను ఇంటికాడ కూర్చోబెట్టి మీరు డబ్బులు ఇటువంటి, నేను సంపాదించుకుంటానికి నాకు అవకాశం చేయించండి, అప్పుడు నేను సంపాదించుకుంటాను అంతే ఖచ్చితంగా. ఇప్పుడు దాని ద్వారా 4 కంపెనీలు వస్తాయి, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఒక వస్తువు కొనుక్కుంటా, దాని ద్వారా 4 కంపెనీలు ఉంటాయి, ప్రొడక్ట్ పెరిగిద్ది, 4 మందికి ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. అట్లా డెవలప్ చేయాలి. కానీ మీరు ఇంటికాడ ఉండండి, నేను డబ్బులు వేస్తాను. యువత చదువుకున్న వాళ్ళు ఈరోజు వాలంటీర్ రూపంలో 5,000కి 6,000కి యువతని ఉద్యోగం చేయించుకుంటున్నారు. యువత శక్తి 5,000కి 6,000కి ఉద్యోగం ఏంటండి? ఈరోజు 5,000 6,000 ఉద్యోగం సరిపోతుందా? 1 లీటర్ పెట్రోల్ ఎంత? లీటర్ పెట్రోల్ 110 రూపాయలు 112 రూపాయలు నడుస్తుంది. నువ్వు 5,000 వేస్తే రోజుకు 1 లీటర్ పెట్రోల్ పడితే నెలకు 4,000 రూపాయలు పెట్రోల్కే పోయింది. ఇంకా నీకు ఇళ్ళు ఏం నడుస్తుంది, నిత్యావసర సరుకులు ఏమి వస్తాయి, ఏం జరుగుతుంది? చిన్న ఆలోచన ఒక సామాన్యుడిగా మీరు ఆలోచిస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఆయన నమ్ముకుని గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకి బాధ్యత లేదండి. బాధ్యత ఉన్నా చెప్పే ధైర్యం ఎవరికి లేదండి. బాధ్యత ఉంటుంది, చేయాలని అనుకుంటారు. అందరూ ఒకేలాగా ఉండరు, మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మనం లేరని మనం అనుకోకూడదు. కానీ ఆ మాట చేరేసే ధైర్యం ఎవరికి? 40 మంది సలహాదారులు ఉన్నారు. ఈ 40 మందిలో ఇచ్చేవాళ్ళు సరైన గైడ్లైన్స్ ఇస్తే వింటారా ఎవరా వినరా అనేది అది ఆయన చూసుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో అది ఆయన చూసుకుంటారు, వింటమా వినకపోవటం అనేది. బాధ్యత ఉన్న వాళ్ళు చెప్పాలి కదా. ఏ శాఖ మంత్రి మీటింగ్ లేకపోతే ప్రెస్ మీట్ పెట్టాలంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాకే వాళ్ళు పెట్టే పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు అంటారా లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి అంటారా? ఇలా ఏ శాఖలో ఉన్న వాళ్ళు ఆ శాఖ గురించి మాట్లాడరండి. ఇప్పుడు ఏదైనా ఒక శాఖ మంత్రి ఉన్నాడు అనుకోండి, ఇంకో సబ్జెక్టు మీద మాట్లాడతాడు. తన శాఖ మీద, తన సబ్జెక్టు మీద ఏ మంత్రి మాట్లాడే పరిస్థితిలో లేదు. అసలు అవగాహన ఉందా లేదా అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది అది మాట మనం చెప్పినా చెప్పకపోయినా అది జనం గమనిస్తున్నారు. వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది అది మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉందంటే ఆ సబ్జెక్టు మీద, ఆ శాఖలో సబ్జెక్ట్ పోలవరం గురించి ఇంకో దాని గురించో ఆ శాఖ మంత్రి మాట్లాడితే దానికి అవగాహన ఉందా లేదా జనం గమనించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ శాఖ మీద మాట్లాడరు, ఇంకో శాఖ మీద మాట్లాడతారు, ఇంకోటి ఏందో పనికొచ్చే విషయాలు చర్చించరు. అసెంబ్లీ సమావేశాలు జరిగినా అనవసరమైన చర్చలు జరుపుతారు. ప్రజల డబ్బులతో సమావేశాలు జరుగుతున్నాయి, ప్రజలకు పనికొచ్చే విషయాలు అక్కడ చర్చించాలి, అవి చర్చించరు. ప్రతిపక్షాలని తిట్టిపోయటము, లేకపోతే ఇంకో వాళ్ళని తిట్టిపోయటము, లేకపోతే సీఎం గారిని పొగడటం, అసెంబ్లీలో వాళ్ళు పొగడుకోవటానికో ఇంకొకళ్ళు తిట్టుకోవటానికో కాదు అసెంబ్లీ సమావేశాలు. ప్రజల సమస్యలు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, అవి గాలికి వదిలేస్తారు. ఇంకా ఇవన్నీ ఏంటంటే ప్రజలు కూడా గమనిస్తారండి. ప్రజలు ఏం చేస్తారంటే నాకు కుటుంబం ఉంటుందండి, నేను ఇలా ప్రశ్నించాలనుకుంటాను, నేను ప్రశ్నిస్తే నాకు వెనకాల కుటుంబం ఉంది, నేను పని చేసుకోవాలి, నేను పని చేసుకుంటే కానీ నాకు గడవదు. అలాంటి సమయాల్లో నేను ఇవన్నీ పెట్టుకోవాలంటే నాకు కుదరదు కదా, నా వెనకాల ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడరు కదా. రేపు నన్ను తీసుకెళ్ళి ఏడన్నా జైలు వేశారనుకోండి, నా వెనకాల ఎవరు వస్తారు, ఎవరు రారు. కానీ దానికోసం ప్రజలు ఏం చేస్తారు, ప్రస్తుతం వేసాం అయిపోయింది ఇంకా దానికి ఏం చేయలేరు. వాళ్ళ అవకాశం కోసం ప్రజలు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం వచ్చిన రోజున ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ పరిస్థితి ఏందనేది అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఇవాళ జనంలోకి ఎందుకు వెళ్ళమంటున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్ళిపోయింది.
ఇంటిమేషన్ వెళ్ళిపోబట్టే ఇలా ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని వెళ్ళమంటున్నారు, గడప గడకి వెళ్ళమంటున్నారు. ఎగనెస్ట్ కి సర్వేలు వచ్చినా బయట పెట్టి ఆయన చివరి స్థానాల్లో ఉన్నా వాళ్ళ ఆలోచనలు ఏంటంటే డబ్బు ఇస్తే ప్రజలు ఏదైనా చేస్తారనే భావనలో వాళ్ళు ఉన్నారండి. అది ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది అనుకోండి, నేనేం ఆలోచిస్తాను, డబ్బు పెడితే ఏదైనా జరిగిద్దని నేను ఆలోచిస్తాను. అట్లాగే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యపడిద్దా ఏంటి అనేది రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఈ పరిపాలన విధానం జనం అందరూ చూశారు, నమ్మే పరిస్థితులు అయితే లేరు. నేను నిన్ను నమ్మనని నీకు మొఖంలో చెప్పలేరు కదా, ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు అనుకోండి, రండి సార్ అని స్వాగతిస్తాం. మొఖం మీద ఎవరు మాట్లాడలేరు కదా, అదే నడుస్తుంది ప్రస్తుతానికి. ఎమ్మెల్యే గారినే కాదు ఎవరిని కూడా ఖచ్చితంగా నిగురు కప్పు నిప్పులాగా ఉన్నారు. ఎలక్షన్ వచ్చిన రోజున ఆ పై కప్పుకుండా బూడిది పోరానే తొరిగిపోతుంది, ఆ నిప్పు కణం ఏందో ఆ రోజు బయటపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థాంక్యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.